సంతోషం టీవీ ఆఫీస్లోని ప్రోగ్రామ్ డైరెక్టర్ విభూషణ్ క్యాబిన్లోకి అప్పుడే రిపోర్టర్ కార్తీక వచ్చింది. గుడ్ మార్నింగ్ సార్, రమ్మని పిలిచారు. వెరీ గుడ్ మార్నింగ్ కార్తీక. నువ్వు మందారపల్లి అనే గ్రామానికి వెళ్ళాలి కార్తీక. మందారపల్లెనా? అదెక్కడుంది సార్? పోనీ, పచ్చళ్ళపల్లి తెలుసా? ఆ ఊరు తెలియని వాళ్ళు ఎవరుంటారు? పచ్చళ్ళకి పెట్టింది పేరు కదా. ఆ పచ్చళ్ళపల్లె పేరే మందారపల్లి. అక్కడ చేసే పచ్చళ్ళ వ్యాపారమే ఆ ఊరి పేరైంది కార్తీక. ఇప్పుడు నువ్వు ఆ ఊరికి వెళ్ళి. ఆ ఊరికి పచ్చళ్ళపల్లె అని ఎందుకు పేరొచ్చింది? అక్కడ అంతలా పచ్చళ్ళని తయారు చేస్తున్నది ఎవరు? ఏ ఏ పచ్చళ్ళు తయారు చేస్తారు? ఎక్కడికి పంపిస్తారు? అసలు ఇలా పచ్చళ్ళ వ్యాపారం చేస్తూ పచ్చళ్ళపల్లెగా మార్చిన వారి గతం ఏమిటి అని నేను తెలుసుకుని రావాలి, అంతే కదా సార్? అందుకే కార్తీక, నువ్వంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. వర్క్లో జెట్ స్పీడ్లా ఉంటావు, మరింక ఆలస్యం ఎందుకు? నీ వర్క్ మొదలుపెట్టు అని చెప్పగానే కార్తీక చిరునవ్వుతో ఆ క్యాబిన్ నుంచి బయటకు వచ్చి తన సీట్ దగ్గరికి వస్తుంది. అప్పుడే కెమెరామెన్ శేఖర్ బ్యాగ్ పట్టుకుని కార్తీక దగ్గరికి వస్తాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఆటోలో బస్టాండ్కి చేరుకుంటారు. అక్కడ పచ్చళ్ళపల్లె అనే బోర్డు ఉన్న బస్ ఎక్కుతారు. ఒక సీట్లో కూర్చుంటారు. కాసేపటికి ఆ బస్ అక్కడి నుంచి బయలుదేరుతుంది. కొంత సమయం గడిచిన తర్వాత పచ్చళ్ళపల్లె ఊరిలో బస్సు దిగుతారు. అక్కడ సైకిల్ దొక్కుతూ వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపుతారు. ఇక్కడ పచ్చళ్ళ వ్యాపారం చేస్తున్న వాళ్ళ ఇంటికి దారి చెబుతారా? చెప్పడం ఎందుకండి, నేను చూపిస్తాను రండి అని చెప్పి వాళ్ళని తీసుకుని పచ్చళ్ళ వ్యాపారం, ఇక్కడ అన్ని రకాల పచ్చళ్ళు తయారు చేసి అమ్మబడును అన్న బోర్డున్న ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ సాదా సీదా చీరలు కట్టుకుని అత్తగారు శరత, కోడలు అనామిక మామిడికాయ ముక్కలు కొడుతూ ఉంటారు. అమ్మగారు, మీ బంధువులు తీసుకొచ్చాను అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శరద, అనామిక ఇద్దరూ కార్తీక శేఖర్ల దగ్గరికి వస్తారు. కార్తీక శేఖర్ ఇద్దరూ అత్తాకోడలిని చూస్తూ నమస్కరిస్తారు. అత్తాకోడళ్ళు తిరిగి నమస్కారం చేస్తారు. కుర్చీలేయి అని చెప్పగానే అనామిక వెళ్లి కుర్చీలు వేస్తుంది. శారద, కార్తీక శేఖర్ కుర్చీల దగ్గరికొచ్చి కూర్చుంటారు. కార్తీక తనని తాను పరిచయం చేసుకుని తను వచ్చిన విషయం చెప్తుంది. శేఖర్ కెమెరా సెట్ చేసుకుంటాడు. చెప్తానమ్మా, మేం చేసే పచ్చళ్ళతోనే ఊరికెందుకు పచ్చళ్ళ పల్లె అని వచ్చిందో చెబుతాను అని శారద గతం చెప్పటం మొదలుపెట్టింది. గతంలోని చిన్నపాటి మట్టి ఇల్లది. ఆ ఇంట్లో అత్తాకోడళ్ళు శారద, అనామికాలు అక్కడక్కడ అతుకులు ఉన్న చీరలు కట్టుకుని ఒక చాప మీద కూర్చొని మామిడి ముక్కలు కట్ చేస్తూ ఉంటారు. ఆ ఇంట్లో ఒక దిక్కున మంచంలో కూర్చొని రమేష్ తన పిల్లలైన హరీష్ భవ్యనని చదివిస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ దగ్గరికి కావాల్సిన సామాన్లని ఒక సంచిలో పెట్టుకుని ప్రసాద్ వస్తాడు. చెప్పి చెప్పినాడు తీసుకొచ్చారా? ఈరోజు కూలి పని లేనందుకు నాతో కిలోమీటర్ దూరంలో ఉన్న మార్కెట్ వరకు నడిపించి మరీ తెప్పించావు. ఇంతకీ ఇవన్నీ ఎందుకు? మామిడి పచ్చడి పెడదామనండి. అసలే మన బతుకులు కూలి బతుకులు, దొరికి దొరకని పనులు, వచ్చి రాని డబ్బులు, కొనలేని ధరల్లో కూరగాయలు, అందుకే ఇలా పచ్చడి పెట్టుకుని అప్పుడప్పుడు తిన్నాం. అవును మావయ్య, మనం చేసుకునే చింతపండు టమాటా చారులకి అప్పుడప్పుడు మామిడి పచ్చడి తోడైతే కూరగాయల జోలికి పోకుండా ఉండడమే కాకుండా వాటి గురించి మాట్లాడుకోకుండా ఉంటాం అని చెప్పడంతో ప్రసాద్ కూడా ఏమీ మాట్లాడకుండా వాళ్ల దగ్గర నుంచి మంచంలో పిల్లల పక్కన కూర్చుంటాడు. అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటూ మామిడికాయల పచ్చడి పెడతారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అత్తాకోడళ్ళు తండ్రి కొడుకులు దొరికినప్పుడు కూలీ పనులు చేసుకుంటూ, దొరకనప్పుడు ఇంటి దగ్గర ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉన్నంతలోనే పచ్చడి మెతుకులు తింటూ ఉంటారు. ఒకరోజున శారద, అనామిక కూలీ పనికి వెళ్ళిన చోట వాళ్లు పెట్టుకుని తెచ్చుకున్న మామిడి పచ్చడి వేసుకుని తింటుంటే వాళ్లతో కూలీ పనులు చేసేవాళ్లు కూడా అత్తాకోడళ్ళు పెట్టిన మామిడికాయ పచ్చడి వేసుకుని తింటారు. అరే శారదక్క, మామిడికాయ పచ్చడి భలే బాగుంది. అవును శారద పిన్ని, నిజంగా మామిడికాయ పచ్చడి ఎంత బాగుందో. ఎందుకు బాగుండదు? పెట్టింది మా అత్తే కదా. మా అత్తే చేత్తో ఏ పచ్చడి చేసినా బ్రహ్మాండంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఒకసారి తింటే మరొకసారి తినాలనిపిస్తుంది. చాలే కోళ్ళ, అంతా నీ అభిమానం. చెల్లెమ్మా, నేను మనసారా చెప్తున్నాను, నువ్వు అనామిక ఇద్దరు కలిసి ఈ కూలి పనులు చేయడం మానేసి పచ్చ వ్యాపారం పెట్టుకోండి, మంచి వృద్ధిలో వస్తారు అని రాజయ్య చెప్పడంతో శారద, అనామికలు ఎంతో సంతోషపడతారు.
అలా కొన్ని రోజులు గడుస్తాయి. అత్త కోడళ్ళకి తండ్రి కొడుకులకి ఎక్కడా పని దొరకదు. దాంతో వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల్లో పడతారు, దిగులు ముక్కలతో బాధపడుతూ ఉంటారు. అప్పుడు అనామిక ఇలా అంటుంది, అత్తయ్యా, రాజయ్య పెదనాన్న చెప్పినట్టుగా మనం పచ్చల వ్యాపారం పెట్టుకుందాం. అప్పుడు మనకి కూలి పనులు చేయాల్సిన పని లేదు, మనమే మరికొంతమందికి ఉపాధి కల్పించిన వాళ్లమవుతాం. నువ్వు చెప్పేది బాగానే ఉంది కోడలా, కాని పెట్టుబడికి డబ్బులు కావాలి కదా, ఆ డబ్బుల్ని ఎక్కడి నుండి తీసుకొద్దని చెప్పు. మన దగ్గర ఎంతో కొంత బంగారం ఉంది కదత్తయ్య, దానిని తాకట్టు పెడదాం. ఆ డబ్బులతో ముందుగా రెండు పచ్చళ్ళు పెట్టి అమ్మడం మొదలు పెడదాం. వాటికి వచ్చే అభిప్రాయాలను బట్టి మిగతా పచ్చళ్ళు పెట్టుకుందాం అని కోడలు అనామిక చెప్పిన ఆలోచన శారదకు బాగా నచ్చటంతో అందుకు ఒప్పుకుంటుంది. అలా అత్త కోడళ్ళు టమాటా పచ్చడి, పండుమిర్చి పచ్చడి పెట్టి వాటిని మార్కెట్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. అవి బాగా అమ్ముడుపోవటమే కాకుండా అత్త కోడలికి మంచి పేరుతో పాటు డబ్బులు కూడా తీసుకొచ్చి పెడతాయి. అప్పుడు అత్త కోడలిద్దరూ ఎంతో సంతోషపడతారు. కోడలా, నువ్వు ధైర్యం చేసి ఉన్న బంగారం పెట్టి పచ్చల వ్యాపారం మొదలుపెట్టావు, అదృష్టం బాగుంది, మనకే మంచి లాభాలొచ్చాయి. అందుకే అత్తయ్య, మన ఊర్లో ఉన్న కొంతమంది ఆడవాళ్లతో మరిన్ని పచ్చళ్ళు పెట్టి విదేశాలలో ఉంటున్న వాళ్ళకు కూడా ఇక్కడి నుండి పచ్చళ్ళు పంపించేలా ఏర్పాట్లు చేద్దామని అనుకుంటున్నాను. సరే కోళ్ళ అని శారద చెప్పడంతో ఆ అత్త కోడళ్ళు తన చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్లతో కలిసి అన్ని రకాల పచ్చళ్ళు పెడుతూ వాటిని అమ్మటం మొదలు పెడతారు. ఇలా గతంలో నుంచి శారద వర్తమానంలోకి వస్తుంది. అదంతా విని కార్తీక, శేఖర్ ఇద్దరూ చప్పట్లు కొడతారు. శారద అనామిక ఒకరిని ఒకరు ఆప్యాయంగా చూసుకుంటారు. మీరు నిజంగా గ్రేట్ అండి, ఈ కాలంలో కూడా అత్త కోడళ్ళు మీలా కలిసిమెలిసి ఉండడం అనేది చాలా అరుదైన విషయం. ఒకరి మాట ఒకరు వింటూ, ఒకరి ఆలోచనను మరొకరు గౌరవించుకుంటూ సంతోషంగా ఉంటున్నారు. మేము మీ గురించి మా ఛానల్లో ఒక కథనం వేసుకుంటాం. సరే వేసుకోండి అని శారద ఒప్పుకోవటంతో కార్తీక, శేఖర్ ఇద్దరూ సంతోషంగా తిరిగి తమ ఛానల్కి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి డాక్టర్ వచ్చి బెడ్ మీద పడుకున్న అనామికాని చెక్ చేసి ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. అక్కడే నిలబడి ఉన్న పిల్లలు, ప్రసాద్, రమేష్ల ముఖాలలో కొంచెం కంగారుగా ఉంటుంది. కానీ శారదలో ఎలాంటి ఫీలింగ్ లేకుండా బెడ్రూమ్ డోర్ దగ్గర నిలబడి హాల్లో నడుస్తున్న టీవీలో సీరియల్ చూస్తూ అప్పుడప్పుడు అనామికాని చూస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఏమైనా అనటానికి కూడా నాకు మాటలు రావటం లేదు. బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి చెప్తున్నాను, వినండి. ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు పెద్దవాళ్ళు. ఆ దీపాన్ని ప్రాణంగా చేతులు అడ్డుపెట్టి మరీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంటుంది అని చెప్పగానే శారద కొంచెం కోపంగా ఇలా అంటుంది, ఏదైనా ఉంటే అర్థం ఎలా చెప్పవయ్యా డాక్టరు, ఈ మాట్లాడినందుకు. అనామిక చాలా అంటే చాలా నీరసంగా ఉంది, పైగా చాలా వీక్గా ఉంది. కావాలనే అన్నం పెట్టడం లేదా ఏంటి రమేష్, లేదంటే పనిలో పడి తినటం లేదా, చూసుకోవాలి కదా అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. కొంత సమయం తర్వాత నెమ్మదిగా అనామిక కళ్ళు తెరుస్తుంది. తన పక్కన కూర్చున్న భర్త రమేషు, పిల్లలు హరీష్, భవ్య, నిలబడి ఉన్న మావయ్య, ప్రసాదు, అత్తగారు శారద కనిపిస్తారు. పిల్లలు ఏమైనా తిన్నారా? తాతయ్య బయట తినిపించాడు. అవునమ్మా, తాతయ్య కావలసినవన్నీ బయట కొనిచ్చాడు. సరే పిల్లలు, వెళ్ళి తాతయ్య దగ్గర పడుకోండి. ఏమండి, పిల్లల్ని తీసుకెళ్ళండి, నేను కోడలతో మాట్లాడొస్తాను అని చెప్పగానే ప్రసాదు పిల్లల్ని తీసుకుని ఆ గది నుంచి వెళ్ళిపోతాడు. ఇక శారద కోపంగా మొదలు పెడుతుంది. అన్నం తినకుండా నిన్నెవరు అడ్డుకుంటున్నారే, టైంకి ఇంత తింటే ఈరోజు ఇంత పరిస్థితి వచ్చేది కాదు కదా. ఇక అప్పుడు అనామిక నీరసంగా కాస్త నెమ్మదిగా ఇలా అంటుంది, అత్తయ్య, నాకిప్పుడు మాట్లాడే ఓపిక ఏమాత్రం లేదు. మీకేమైనా కావాలంటే చెప్పండి, చేసి పెడతాను. అంతేకాని నన్ను ఏమీ అనొద్దు. డాక్టర్ వచ్చి నీరసంగా ఉంది, వీక్గా ఉంది, ఏమీ పెట్టడం లేదా అని అడుగుతున్నాడు. ఎక్కడ మాత్రం ఇది మాట్లాడుతూ ఉంటుంది. నాకు తెలిసే నువ్వు చేస్తున్న మొత్తం నటన నాకు తెలుసు. ఆ మాట విన్నాక అనామిక కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాధగా ఇలా అంటుంది, నన్ను అర్థం చేసుకున్న వారైతే ఇలా మాట్లాడరు అత్తయ్య. మీ దగ్గర నటిస్తే నాకు ఉత్తమ నటి అని అవార్డు ఇస్తారా చెప్పండి. లేదు కదా. చూసావరా నీ భార్య ఎట్లా మాట్లాడుతుందో, ఇది నీరసంగా ఉందా, వీక్గా ఉందా, దీనికి మనం అన్నం పెట్టకుండా కడుపు మాడుతున్నావా. అత్తయ్య, నేను కావాలని
ఈ పరిస్థితి తెచ్చుకున్నట్టుగా మాట్లాడకండి. మీరు కోడలి స్థానం నుంచి అత్త స్థానంలోకి వచ్చారు, కానీ అత్తగా ఏనాడైనా నాకొక్క పనిలో ఆయన సహాయంగా ఉన్నారా చెప్పండి అని అడగగానే శారద మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. 5 గంటలకి లేస్తాను, తిరిగి 11 గంటల వరకు ఏదో ఒక పని ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. మీరు పని చెబుతూనే ఉంటారు. చేసుకున్న భర్త కూడా ఏనాడు తిన్నావా అనామికా అని అడిగింది లేదు తెలుసా అని చెప్పగానే రమేష్కి కూడా బాధేస్తుంది. ఆ వెంటనే, అమ్మా ఏమైనా ఉంటే పొద్దునే మాట్లాడుకుందాం, ఇప్పుడు వదిలిపెట్టివన్నీ అని చెప్పగానే శారద ఏమీ మాట్లాడకుండా అనామికాని కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక, నేనిప్పుడే వస్తాను, నువ్వు రెస్ట్ తీసుకుంటూ ఉండు అని చెప్పి రమేష్ కూడా ఆ గదిలో నుంచి వెళ్ళిపోతాడు. కొంచెం అలసటగా అనిపించటంతో అనామిక పడుకుంటూ ఇలా అనుకుంటుంది. అత్తయ్య నన్ను అర్థం చేసుకునేలా ఏమైనా మాయ జరిగితే ఎంత బాగుండును అనుకుంటూనే అనామిక నిద్రలోకి జారుకుంటుంది. ఓ అర్ధరాత్రి వేళ ఇంట్లో కరెంటు పోతుంది. అంతా చీకటి. ఆకాశంలో భయంకరమైన ఉరుములు మెరుపులు. భీభత్సంగా వీస్తున్న గాలికి బెడ్రూమ్ కిటికీ తలుపులు వింత రకంగా శబ్దం చేస్తూ కొట్టుకుంటూ ఉంటాయి. ఆ చప్పుడికి నిద్రలేచిన అనామిక చీకటిగా ఉన్న గదిని చూసి భయపడుతూ ఉండగా, అప్పుడే ఒక మెరుస్తున్న మాయా పుస్తకం ఆకాశం నుంచి భూమి మీదకొచ్చి అనామిక బెడ్రూమ్ పైకి పెద్ద రంధ్రం చేస్తూ ధభీల్మణి నేల మీద పడుతుంది. ఆ పుస్తకం పడిన చోట కొంచెం గొయ్యి కూడా ఏర్పడుతుంది. అనామిక ధైర్యం తెచ్చుకుని నెమ్మది నెమ్మదిగా తన రూమ్లో ఏర్పడిన గొయ్యి దగ్గరికొచ్చి చూస్తుంది. అక్కడ అనామికకి మెరుస్తున్న ఒక పుస్తకం కనబడుతుంది. భయం భయంగా అనామిక ఆ పుస్తకాన్ని పట్టుకుంటుంది. అంతే, ఆ పుస్తకం యొక్క మెరుపు మాయమైపోతుంది. అనామిక టెన్షన్ పడుతూ ఆ పుస్తకాన్ని తెరచి చూస్తుంది. మొదటి పేజీ మీద ఇదొక మాయా పుస్తకం అని ఉంటుంది. అనామిక అది చదివి 2వ పేజీని తిప్పుతుంది. ఆ పేజీలో మీకు 5 గంటల సమయం అని రాసి ఉంటుంది. అది చదివిన అనామికకి అర్థం కాదు, పేజీని తిప్పుతుంది. అంతే, ఆ పేజీలో నుంచి మెరుపు వలయం బయటకొచ్చి అనామికని చుట్టుకుని ఆ మాయా పుస్తకంలోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు అనామిక రంగురంగుల మాయా ప్రపంచంలోకి వెళ్తుంది. పెద్ద భవంతిలో చేతిలో భోజనం ప్లేటు పట్టుకున్న శారద అనామికని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చోబెడుతుంది. అన్నం తినిపిస్తూ ఉంటుంది. నేను తింటాను అత్తయ్యా, ఎప్పుడు తింటావు కాళ్ళ, ఏ టైం చూసినా ఏదో ఒక పని చేస్తానే ఉంటావుగా, అసలు తినాలన్న ఆలోచన కూడా రాదా నీకు, తినుకోడలా అంటూ శారద ప్రేమగా తినిపిస్తూ ఉంటుంది. అది చూసి శారద కన్నీళ్లు పెట్టుకుంటుంది. నేను కూడా నిన్ను దాటే వచ్చాను కోడలా, అన్నం తిను అని తినిపిస్తూ ఉంటుంది. అనామిక సంతోషపడుతుంది. కొంత సమయం తర్వాత శారద అనామిక కళ్లకు గంతలు కట్టి వాషింగ్ మిషన్ దగ్గరికి తీసుకొస్తుంది. కోడలా ఇప్పుడు నీ కళ్ళకు కట్టుకున్న గంతలు ఇప్పేయ్ అని చెప్పగానే అనామిక తన కళ్ళగంతలు విప్పేస్తుంది. తనకు ఎదురుగా వాషింగ్ మిషన్ కనబడుతుంది. అనామిక ఎంతో సంతోషపడుతుంది. వావ్ అత్తయ్య, ఇది నాకు బాగా నచ్చింది. బట్టలో చేతులతో పిండుతూ ఉంటే ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసుకోడలా, నేను అక్కడి నుంచే వచ్చానుగా అని చెప్పగానే అనామిక ఎంతో సంతోషిస్తుంది. మీరు అత్తయ్య రూపంలో ఉన్న అమ్మలాంటివారు అని మెచ్చుకుంటుంది. మరికొంత సమయం గడిచిన తర్వాత అనామిక బెడ్ మీద పడుకుని ఉంటుంది. శారద కాళ్ళు నొక్కుతూ ఉంటుంది. అది చూసి, అయ్యో అత్తయ్య మీరేంటి నా కాళ్ళు పడుతున్నారు, తప్పత్తయ్య? ఎలాంటి తప్పు లేదులే కోళ్ళా, అంతసేపు వంటగదిలో నిలబడి వంట చేస్తూ ఉంటావు కదా, కాళ్ళు లాగుతూ ఉంటాయి. ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచేగా వచ్చాను, ఏదో కొంచెం ఉపశమనం కోసం, నువ్వు పడుకో అని చెప్పగానే అనామిక పడుకుంటుంది. ఇంతలో సమయం అయిపోతుంది. బెడ్ మీద పడుకున్న అనామిక నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా ఒక చేతిలో చీపురు కట్ట, మరొక చేతిలో నీళ్ల బకెట్టు పట్టుకుని కోపంగా చూస్తున్న శారద కనబడుతుంది. ఏం కాళ్ళ, తీసుకున్న విశ్రాంతి చాలు, ఇక లేచి పనులు మొదలెట్టు, ఎప్పటికే తెల్లారై చాలా సేపు అయ్యింది అని చెప్పి బకెట్ అక్కడ పెట్టి చీపుర్ని అక్కడ పడేసి శారద వెళ్ళిపోతుంది. అనామిక వాటిని తీసుకుంటూ, కోడల జీవితం అంటే ఇంతే అనుకుంటాను, అయినా కళలో జరిగినట్టుగా జరిగితే ఎంత బాగుండును అని సంతోషపడుతూ తన పనులు తాను చేసుకోవటం మొదలు పెడుతుంది అనామిక. ఇది వాళ్ళ కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం.
నమస్తే.